మొహరం అంటే చాలా మందికి పండుగనే తెలుసు, కానీ దీని వెనక బాధను కలిగించే ఒక కథ ఉంది. అసలు ఆ కథ ఏంటనేది మనలో చాలా మందికి తెలియదు. అసలు మొహరం ఎందుకు జరుపుకుంటారు? ఇది అసలు పండుగే కాదు అని కొందరు ముస్లింలు ఎందుకంటున్నారు? మొహరంని పీర్ల పండుగగా భావించే గ్రామ ప్రజలు ఎలాంటి ఆచారాలతో దీన్ని జరుపుకుంటారు? ఇక మొహరంని అసలు పండుగే కాదు అంటూ భావించే కొందరు ముస్లింస్ ఈ సందర్భాన్ని ఎలా జరుపుకుంటారు? ఇలా మొహరం గురించి ఉన్న ఎన్నో విభిన్నమైన విషయాల గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. వీడియోను కాస్త ఏకాగ్రతతో వినేందుకు ప్రయత్నించండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎవరి ఉద్దేశాలు వాళ్ళవే, ఖచ్చితంగా ఇలానే ఉంటుంది, ఇలానే మొహరాన్ని చేసుకుంటారని మేము చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో మొహరాన్ని జరుపుకుంటారు. ఎవరెవరు ఎలా మొహరాన్ని జరుపుకుంటారో మాకు దొరికిన ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోని రెడీ చేశాము. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే లేదా మీకు ఎలా జరుపుకుంటారో అనే విషయాలు తెలిసి ఉంటే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మాతో పాటు మన సబ్స్క్రైబర్ మిత్రులందరికీ కూడా ఉపయోగపడుతుంది మీ కామెంట్ అనేది. సో ఇక మన అసలు టాపిక్లోకి వెళదాం. 14వ శతాబ్దంలో జరిగిన త్యాగానికి గుర్తుగా మొహరాన్ని జరుపుతారు. నిజానికి మొహరం అనేది ఒక పండుగ కాదు, త్యాగానికి ప్రతీక. ముస్లిం మతంలో ఉండే సున్నీలు షియాలు అనే రెండు తెగలవారు వేరువేరుగా మొహరాన్ని నిర్వహిస్తారు. ఒక్కొక్క తెగవారు ఒక్కో విధంగా జరుపుతారు. మొహరం జరిగే 10 రోజులు విషద దినాలే కానీ పర్వదినాలు కాదు. అందుకే మొహరంని ఒక పండుగలా కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారు. కొంతమంది ముస్లింలు మొహరం నెలంతా కూడా సంతాప దినాలకు భావించి వారు కుటుంబంలోని వారంతా నల్లబట్టలు వేసుకుని ధర్మయుద్ధం చేసి చనిపోయిన వీరులను తలుచుకుని బాధపడుతూ గుండెలు బాదుకుంటూ వారికి సంతాపాన్ని తెలియజేస్తారు. దాన్నే మాతం అని అంటారు. అంతేకాకుండా ఈ నెలంతా వారి కుటుంబాల్లో ఎలాంటి వివాహ శుభకార్యాలు జరపరు, ఎలాంటి కొత్త వస్తువును కూడా కొనరు. కొంతమంది ఈ నెల మొత్తం మాంసాన్ని కూడా ముట్టరు. పైగా ఈ మొహరం నెలలో చౌరస్తాల దగ్గర, బస్టాండ్ల దగ్గర జనాలు ఎక్కువగా ఉండే చోటల్లా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వీరమరణం చెందిన ముస్లింలు యుద్ధ సమయంలో మంచినీటి కోసం పరితపించారట. అందుకోసం ఆ నెలలో కొంతమంది ఆ వీరుల్ని తలుచుకుంటూ నీటిని సరఫరా చేస్తుంటారు. ఇంకొంతమంది ఈ నెలలో 113 సార్లు బిస్మిల్లా అని రాస్తే వారి 1 సంవత్సరం పాపాలు పోయి వాళ్ళ కష్టాలని తొలగిపోతాయని నమ్ముతారు. సాధారణంగా అరబిక్ క్యాలెండర్లో ఉండే 12 మాసాల్లో 4 మాసాలు ప్రత్యేకమైనవి. అవేంటంటే 1 దు అల్ కదా, 2 దుల్ హిజా, 3 మొహరం, 4 రజబ్. ఒకప్పుడు ప్రాచీన కాలంలో అరబ్బులు, అరేబియాలోని యోధులు, క్రైస్తవులతో సహా అందరూ కూడా ఈ అరబిక్ క్యాలెండర్ని వాడేవారు. అయితే అరబిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం అనేది మొదటి నెల. అంతేకాకుండా రంజాన్ తర్వాత వచ్చే పవిత్ర మాసంగా మొహరంని భావిస్తారు. ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాసాల తర్వాత వచ్చే మొహరం ఉపవాసాలు కూడా చాలా పవిత్రమైనవిగా చెప్పుకుంటారు. ఇక మొహరంలో వచ్చే 10వ తేదీని అషురా దినం అంటారు. ఆ రోజు ఉపవాసం చేస్తే అన్ని బాధలు పాపాలు పోతాయని ఎంతోమంది నమ్ముతారు. ఇక ఇప్పుడు మొహరం పండుగ జరుపుకోవడానికి వెనక ఉన్న అసలు చరిత్ర ఏమిటనేది చూద్దాం. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారంటే, ప్రజలు వాళ్లకున్న ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని తమకు నచ్చిన విధంగా ప్రతినిధుల్ని అంటే ఖాలిఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్ అబూ బిక్ర సిద్దిక్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ ప్రతినిధులు అందరూ ప్రజాస్వామ్యంతో ఎన్నుకున్న ఖాలిఫాలే. ఇక హజ్రత్ అలీ తర్వాత ప్రజలు ఇమామ్ హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఇది జరిగిన తర్వాత అప్పట్లో సిరియా ప్రాంత గవర్నర్గా ఉన్న మావియా అనే వ్యక్తి ఎలా అయినా ఇమామ్ హసన్ అధికారం నుండి తప్పించి తానే ప్రతినిధి కావాలి అని అనుకున్నాడు. అదే కుట్రతో ఇమామ్ హసన్పై యుద్ధం ప్రకటించాలని అనుకున్నాడు. కానీ ఈ విషయం హస్సన్కి తెలియడంతో యుద్ధం జరిగితే తన వల్ల చాలా మంది అమాయకులైన ప్రజలు చనిపోవాల్సి వస్తుందని, అలా జరగకూడదు అనే ఆలోచనతో యుద్ధం వద్దని అతనికి కావలసింది ఈ పదవే కనుక అదే ఇచ్చేస్తున్నాను అని ఇమామ్ హస్సన్ తన పదవి నుండి తప్పుకున్నాడు. హస్సన్ ఇలా చేసినప్పటికీ కూడా తృప్తి చెందని ఆ శత్రువులు కొన్ని రోజుల తర్వాత ఇమామ్ హుస్సన్పై విషప్రయోగం చేయడంతో వారు చనిపోయారు. దానితో మావియా తన కొడుకు అయిన అజీద్ని రాజ్యాధికారిగా నియమించాడు. ఇలా అన్యాయంగా దొంగచాటున ఇమాం హస్సన్ని చంపడాన్ని సహించలేకపోయిన అతని తమ్ముడు ఇమాన్ హుస్సేన్ వీటన్నిటి గురించి చర్చించడానికి రాజధాని కుఫాకి బయలుదేరారు. ఇక్కడే చిన్న క్లారిటీ, ఇమాం హస్సన్ అనేవారు అన్న, అతని తమ్ముడు పేరు ఇమాం హుస్సేన్. ఇలా అతని తమ్ముడు హుస్సేన్ వస్తున్నాడని తెలిసి మావియా కొడుకు అజీద్ రాజధానికి వస్తున్న ఇమాం హుస్సేన్ పరివారాన్ని రాకుండా ఆపడానికి తన సైన్యాన్ని ఎదురు పంపించాడు. దాంతో అజీద్ సైన్యంలో ఉన్న సైన్యాధిపతి ఇమాం హుస్సేన్తో పాటు ఉన్న 71 మందిని కర్బలా ప్రాంతంలో ఆపి, మీరు యజీద్ని రాజుగా ఒప్పుకోకపోతే యుద్ధం ప్రకటిస్తామని ఆ సైన్యాధిపతి హుస్సేన్ను భయపెట్టబోయాడు. కానీ హుస్సేన్ అందుకు భయపడక వారి ఒప్పందాన్ని ఒప్పుకోకపోవడంతో అలా వారి మధ్య యుద్ధం మొదలైంది. అలా హుస్సేన్ పరివారం అంతా యజీద్ సైన్యంతో 10 రోజులు యుద్ధం చేయగా వారి సైన్యం బలం ముందు వీరు 71 మంది నిలవక అందరూ చనిపోయారు.
లాస్ట్ కి 10వ రోజున హుస్సేన్ మాత్రమే మిగిలాడు. ఇక చివరి రోజు శుక్రవారం కావడంతో మధ్యాహ్నం నమాజ్ చేయడం కోసం శత్రువుని కొంత టైం అడిగాడు హుస్సేన్. అందుకు ముందు సరే అన్న శత్రువులు అలా నమాజ్ చేస్తున్న హుస్సేన్ ని ఆ సమయంలో అన్యాయంగా వెన్నుపోటు పొడిచి చంపేశారు. అలా ప్రజల కోసం ప్రాణాలు వదిలిన ఇమాం హుస్సేన్ ను అమరవీరుడిగా భావించి మొహరం నెలలోని 10 రోజుల్ని ముస్లింలు విషాద దినాలుగా భావిస్తారు. ఇక మరికొన్ని గ్రామాల్లో ఇదే మొహరం ని పీర్ల పండుగ అనే మరో పేరుతో పిలుస్తూ జరుపుకుంటారు. అది ఎలా అంటే ధర్మయుద్ధం చేసి ప్రజల కోసం చనిపోయిన ఆ అమరవీరులను తలుచుకుంటూ కొందరు మొహరం ని పండుగలా జరుపుకుంటారు. ముస్లింలతో పాటు చాలా మంది హిందువులు కూడా మొహరం ని ఎంతో గొప్పగా జరుపుకుంటారు. మొహరం పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామాల్లో బాగా జరుపుతారు. దాదాపు 10 రోజులు అన్ని మతాల వారు కలిసి చాలా గొప్పగా చేసుకుంటారు. తెలుగు ప్రజలు మొహరాన్ని పీర్ల పండుగగా జరుపుకుంటారు. చాలా గ్రామాల్లో మొహరం అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, కానీ వారందరికీ పీర్ల పండుగ అంటేనే తెలుసు. పీరు అంటే ఆధ్యాత్మిక గురువు అని అర్థం. పీరులు అంటే ముస్లిం త్యాగమూర్తులకు జ్ఞాపకంగా భావించే జెండాలు అని అర్థం. వీటినే దట్టీలు అని కూడా పిలుస్తారు. ఈ జెండాలను ఎంతో పవిత్రతతో దేవుడిగా భావించి కొలుస్తారు. ఈ జెండాలు పంజ హస్తం నెలవంక లాంటి ఆకారాల్లో ఉంటాయి. ఈ జెండాలను పూలతో అలంకరిస్తారు. ఇలా పూలతో అలంకరించిన ఈ జెండాలనే పిరీలు అని పిలుస్తారు. ఇక మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన 5వ రోజు రాత్రి తబూత్ అనే జెండాలను ఉంచిన పెట్టెను ముజావర్ ఇంటి నుండి పీర్ల మసీదుకి తీసుకెళ్తారు. ఈ పండుగలో 9 రోజుల పాటు పీర్లకు ఊదుపొగను సమర్పిస్తారు. మేకను బలిదానం ఇచ్చి ఆ రక్తాన్ని సమర్పిస్తారు. ముజావర్ల ఇంటి నుండి మొదలుపెట్టి ఊరంతా పిరీలను అనగా ఆ జెండాలను ఊరేగిస్తారు. ఊరి పొలిమేరలో చుట్టుపక్కల ఉండే వీధులన్నీ తిరిగి అందరికీ అభయమిస్తారు. పిరిలను తయారు చేసే ప్రాంతాన్ని అసురుఖానా అంటారు. కొన్ని ప్రాంతాల్లో పీర్ల కొట్టం అని కూడా అంటారు. ఈ అసురుఖానా ముందు ఒక పెద్ద గుంత తవ్వి అందులో కట్టెలు వేసి ఎప్పుడు మంట పెడుతూ ఉంటారు. ఆ మంటలు నిప్పుల కొలిమిలా మారిన తర్వాత దాని చుట్టూ పిరిలను పట్టుకుని తిరుగుతూ డప్పుల చప్పుడుకు అనుగుణంగా గజ్జలు కట్టుకుని పాటలు పాడుతూ దూలా ఆడతారు. ఊదుపొగ లేనిదే అసలు పీర్ల పండుగ స్టార్ట్ అవ్వదు. అలా దట్టమైన ఊదుపొగలతో డప్పు దరువులతో దులోదులో అంటూ ఆడుతూ పాడుతూ పీర్ల పండుగను జరుపుకుంటారు. ఇక కొంతమంది పిరిలో పట్టుకొని దూలో ఆడుతుంటే మరికొంతమంది మొక్కులు ఉన్నవారు మట్టి కొండల్లో బెల్లం నీళ్లు కలిపి ఊదుపొగతో పిరిలకు సమర్పిస్తారు. అంతేకాకుండా జొన్న రొట్టెలు బెల్లంతో చేసే కొన్ని పిండి వంటలు కూడా పిరిల దగ్గర పెట్టి ప్రార్థిస్తారు. ఆ తర్వాత అక్కడ పెట్టిన బెల్లం నీళ్లను పిండి వంటలను ప్రసాదాలుగా అందరికీ పంచుతారు. నిప్పుల గుండం కోసం చేసిన గొంతును అలా వంటారు. ఆ నిప్పుల గుండం చుట్టూ పిరిలను తిప్పిన తర్వాత నిప్పులను ఆర్పి ఆ గొంతును పూడ్చేస్తారు. అలా గొంతును పూడ్చడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు. ఆ పీర్లను ఊరంతా ఉరిగిస్తున్న టైంలో ప్రజలంతా పీర్లను గట్టిగా పట్టుకుని హస్సన్ హుస్సేన్ హైస జులోయ అంటూ చాలా గట్టిగా మోగుతున్న సన్నాయి మోతలకు అనుగుణంగా ఉధృతంగా ఆవేశంతో పరుగు పరుగున నిప్పుల గుండంలో నడుస్తారు. ఆ సన్నివేశాన్ని ఊరంతా ఎంతో ఆసక్తిగా చూస్తారు. మృతవీరులైన హస్సన్ హుస్సేన్లతో పాటు అదే యుద్ధంలో అమరవీరులైన మరికొంతమందికి కూడా జోహార్లు అర్పిస్తారు. అలా 9 రోజులు ఎంతో సందడిగా పీర్లను ఊరేగిస్తూ పండుగను జరుపుతారు. పీర్ల పండుగ ముగిసే చివరి రోజున ముస్లింలు కొత్త బట్టలు వేసుకుంటారు. మాంసంతో వంటలు చేస్తారు. ఆ పండుగలో పాలు పంచుకోవడానికి తమ మిత్రులైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు. అలా హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతీకగా మొహరం నిలుస్తుంది. ఈ పీర్ల పండుగల్లో గ్రామాల్లో ఉండే వారికి కొన్ని నమ్మకాలున్నాయి. ఈ పండుగలో ఉండే ముఖ్య ఘట్టం దయ్యాలను వదిలించడం. అలా దయ్యాలను వదిలించే సన్నివేశాలు చూడడానికి చాలా మంది వచ్చి ఎంతో ఆసక్తికరంగా చూస్తారు. అయితే ఈ పీర్ల పండుగల్లో పీర్లను ఊరేగించే టైంలో కొందరు ఒంటి మీదకు దేవుడు వస్తాడు అని చాలా మంది నమ్ముతారు. పిల్లలు లేని దంపతులు తడిబట్టల్లో నిల్చొని అలా దేవుడు వచ్చిన వాళ్ళ దగ్గర నిల్చొని వారితో కొరడాతో దెబ్బలు తిని కొంగులో పిరిలో ఉన్న పూలను దులుపుతారు. అలా ఆ పువ్వుల్ని కొంగులో ఇంటికి తీసుకెళ్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని నమ్ముతారు. పీర్ల పండుగ 10వ రోజున పిరిలకు ఉన్న జెండాలను అందుకు వాడిన వస్తువులను అన్నింటినీ భద్రపరిచిన పెట్టిన మళ్లీ వచ్చే మొహరం నెల వరకు ముజావర్ ఇంటి దగ్గర దాచిపెడతారు. ఆ తర్వాత పిరిలకు వాడిన దట్టీలను బావిలో పడేసి ఉర్దూలో పాడే శోకరాగం చాలా బాధను కలిగిస్తుంది. పిరిలను మోయడానికి చాలా మంది పోటీ పడతారు. పెళ్లి కాని యువకులు పిరిలను మోస్తే మంచి భార్య దొరుకుతుందని నమ్ముతారు. ఇంత బాగా ఈ పండుగను జరుపుతారు కాబట్టి ఉద్యోగాలు చేసుకుంటూ సిటీలో ఉన్నవాళ్ళు కూడా మొహరం పండుగ వస్తుంది అంటే చాలు వెంటనే గ్రామాలకు వచ్చేస్తారు. ఈ పండుగను చేసుకోవడం వల్ల గ్రామాల్లో సుఖశాంతులు ఉంటాయని గ్రామ ప్రజలు బాగా నమ్ముతారు. అందుకే ఈ 10 రోజులు అంటే పిరిలను తయారు చేసి నిలబెట్టినప్పటి నుండి పిరిలను నిమజ్జనం చేసే వరకు అంటే పిరిల నుండి జెండాలను తొలగించి దాచే వరకు కూడా తెలుగు రాష్ట్రంలో ఉండే గ్రామ ప్రజలు చేసే హంగామా అంత ఇంత కాదు. ఇలా కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు కులాల వారు మొహరం జరుపుకుంటారు. ముస్లింలు లేని ఊర్లలో కూడా ఇతర మతాల వారు వారే స్వయంగా పీర్లను తయారు చేసి పండుగను జరుపుకుంటారు. కొందరు మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు అని నమ్ముతారు, అందుకే కొందరు మొహరం జరపరు. కానీ ముస్లింలలో ఒక తెగవారు మాత్రం అమరవీరుల పేర్లను ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. హిందువులు ఎలా అయితే మానవ రూపమైన సాయిబాబాను పూజిస్తారో ముస్లింలలో కొంతమంది మహమ్మద్ హుస్సేన్ ని కూడా అలానే పూజిస్తున్నారు. ఆయన చనిపోయినందుకు బాధతో మొహరాన్ని జరుపుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మొహరం పండుగకు సంబంధించి కొన్ని విషయాలు మీకు తెలియజేయడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, బట్ మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నెల సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. నా వంతుగా ఒక చిన్న ప్రయత్నం చేశాను, ఒకవేళ ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.